సమానమైన వాటాలు వస్తాయి. అది సార్. సార్ ఇంకొక అల్లైన్ సార్. హలో, హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ హౌసెస్ కి అందరికి ఈక్వల్ ప్రపోర్షనల్ గా అని చెప్పి చెప్తే దాన్ని ఛాలెంజ్ చేస్తాం. హైకోర్టు లో ఇప్పటికి 37 నుంచి కేసు నడుస్తాం. ఈ రోజు దాకా బెంచ్ మీద పడలేదు ఆ నెంబర్. అండ్ ఇంతవరకు ఈ లోపల మా నాన్నగారు కాలం చేశారు, మిగిలిన వ్యాపారులు ఇద్దరు ముగ్గురు కాలం చేశారు. ఏదైతే సాత్రి పీరియడ్ పనిచేసిన ఆయన సుప్రీంకోర్టు దాకా ఏమో వెళ్తామని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ హైకోర్టు లో ఏమో తీర్పు రాలేదు ఇంతవరకు దాని మీద. యాక్చువల్లీ ఆ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ ఆల్రెడీ ఇవ్వండి హైకోర్టు. ఇంతవరకు క్లారిటీ లేదు. 30 ఇయర్స్ అయితే నేను మా ఫాదర్ పోయారు, మా ఫాదర్ తర్వాత ఇంకో బ్రదర్ ఉండే ఆయన పోయారు, ఇంకో ఆయన పోయారు. ఆల్మోస్ట్ వీళ్ళ 9 ఇయర్స్ లో ఆల్మోస్ట్ మంది వెళ్ళిపోయారు. మీరు చెప్పిన ప్రశ్న ఎలాగుందంటే వినండి. రోల్ వచ్చి మా మధ్యలతో మొరబెట్టుకుందంట. మీది పరిస్థితి అదే, నాది పరిస్థితి అదే. నా కేసు ఒకటి 1998 ఫైల్ అయినటువంటి సెకండ్ అప్పీల్ ఏదైతే ఉందో హైకోర్టులో జడ్జి గారు శివశంకర్ గారు, శంకర్ నారాయణ గారు, ఆయన కేసు అంతా విని నా వాదనలు అయిపోయినాయి. నా తర్వాత ప్రత్యర్థి వాదనలు ఒకడో వాదనలు అయిపోయి ఇంకొకడు ఒకడు మాత్రం చెప్పాలి వాదనలు. 98 కేసు సెకండ్ అప్పీల్ అది, సిటీ సివిల్ కోర్టు అప్పీల్ 98. అది మంది కాదు, కేరళ గవర్నమెంట్కి సంబంధించిన అప్పీల్. అది వాదనలు అయ్యి ఇప్పటికి దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 6 నెలలు అయింది. ఆ కేసు మరి తీర్పు చెప్తారా చెప్పరా, బెంచ్ మీదకి వస్తుందా రాదా నాకే తెలీదు. నేను ఒక మధ్యలో మీది మీది రోలు కాబట్టి యాక్చువల్లీ పీపుల్ ఆర్ గోయింగ్ అంటే అసలు ఆన్సెస్టర్స్ ప్రాపర్టీ. యాక్చువల్లీ మా ప్రాపర్టీ మా గ్రాండ్ ఫాదర్స్ ఉన్నది కాదు, వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ ఫాదర్స్ కొన్న ప్రాపర్టీ అది. మీకు మాట చెప్తా వినండి, మీకు మాట చెప్తా వినండి. ఏ కేసు అయినా సరే ఒక కేసు 5 సంవత్సరాలు దాటి కేసు పెండింగ్ ఉంది, బెంచ్ మీదకి రావట్లేదంటే రిజిస్ట్రార్ జ్యుడిషియల్ని ప్రాసిక్యూట్ చేయాలి. అలాంటి చట్టం మన దేశంలో రావాలి. ఆ డిలేకి కారణం ఓన్లీ రిజిస్ట్రార్ జ్యుడిషియలే. ఎవరిది రిజిస్ట్రార్ జ్యుడిషియల్? ఆయన్ని కనుక మీరు ప్రాసిక్యూట్ చేయగలిగేటట్టుగా మన చట్టం తేగలిగితే అప్పుడు మన మీరు ఈ క్వశ్చన్ అని అడగరు, నేను ఆన్సర్ చెప్పాను. సార్ సార్ ఒక నిమిషం సార్, శ్రీరెడ్డి సార్, శ్రీరెడ్డి గారు లైన్లో ఉన్నారు. హలో హలో, శ్రీరెడ్డి గారు ప్రస్తుతం కళాని గారు లైన్లో ఉన్నారండి. యాక్చువల్గా మీ విషయంలో ఆయన సుప్రీంకోర్టులో కూడా పిల్లు దాఖలు చేయడానికి రెడీగా ఉన్నారు, అలాగనే కొన్ని డౌట్లు అడుగుతున్నారు. మీరు మీరు మీకు ఎలాంటి విషయంలో ఆయన న్యాయ సలహా కావాలని చెప్పేసి మీరు ఆయనతో మాట్లాడండి సార్. మేడం మాట్లాడండి. మెయిన్ ఏంటంటేనండి, ఈ రోజు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ మన కరాటే కళ్యాణ్ గారి గురించి, సత్య చౌదరి గారి గురించి నేను కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు అంటున్నారు 1 వీక్ పడుతుంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అని. సరే, యాక్షన్ తీసుకోవడం 1 వీక్ సరే. ఫస్ట్ అయితే వాళ్ళు ప్రైమరీగా ఎఫ్ఐఆర్ ఇవ్వాలి మీకు. ఇవాళ ఎఫ్ఐఆర్ ఇచ్చారా మీకు? అంటే నాకు తెలియదు సార్, ఏదో శ్రీరెడ్డి గారు మీకు ఒక అడ్వైస్ ఇస్తాను. నేను మీకు మెసేజ్ కూడా పెట్టాను. ఈ మీ యొక్క సమస్యకి ఈ లీగల్ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్. ఆ రోజు నేను మీకు ఇచ్చాను, మీకు గనక అవసరమైతే నేను లీగల్ అడ్వైస్ కూడా ఇస్తానని చెప్పాను. లీగల్ అడ్వైజెస్ చాలా అవసరం అండి, ఎందుకంటే అటాక్స్ చాలా మంది చేత అవుతుంది. ఎందుకంటే ఒక మా అసోసియేషన్ కూడా నన్ను ఎలా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు వాళ్ళు కూడా చాలా మాటలు. అలాగే మా అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడే వాళ్ళు ముందాగా మాట్లాడుకోకుండా ఈవెన్ ఫిజికల్ అటాక్స్ కి కూడా దిగారు వాళ్ళు. సో ఇవన్నీ అంటే మన ఇండియా మొత్తం చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తుంది, అమ్మ ఏం చేయబడుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి. అండ్ ప్రజలకు కూడా ఒక గుణపాఠంలా ఉండాలి ఇప్పుడు నేను తీసుకోబోయే యాక్షన్, ఎందుకంటే ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఎలాంటి గతి పడుతుంది అనేది. సో అప్పుడు నిర్భయ చట్టంలో ఎలా అయితే ఉన్నారో, ఒక అమ్మాయి అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఒక బట్టలు ఓడి తీసుకుని ప్రొసెస్ చెప్పేదాకా మా అసోసియేషన్ ఏం చేస్తుంది, ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అనే దాని మీద అందరికీ చాలా కోపంగా ఉన్నారు.
సో ఇలాంటప్పుడు మనం ప్రాపర్ గా బుద్ధి చెప్పకపోతే ఇంకా ఫ్యూచర్ లో ఎవరైనా ఏమైనా చేయగలిగే ధైర్యం వస్తుంది. సో అలాంటప్పుడు ఆ ధైర్యం వాళ్ళకి మిగలకూడదు. రేపొద్దున ఒక రేప్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ఒక అమ్మాయి మీద చేయాలనుకున్నప్పుడు చాలా ఆలోచించాలి. నాకు తెలిసి అలాంటి ఆలోచనలు కూడా పుట్టకూడదు వాళ్ళకి. అవును, నేను చెప్పాలంటే చెప్పండి, వినండి. నేను చెప్పాలంటే ఇప్పుడు మీరు అభినవ ఝాన్సీ రాణి లాగానే, వీరనారి ఝాన్సీ రాణి అప్పుడు ఎట్లాగో ఇప్పుడు మీరు అంతే. 80 ఏళ్ల సినీ చరిత్రలో మీరు చేసినటువంటి ఒక సాహసమైనటువంటి కార్యక్రమం మొత్తం అందరి ప్రపంచం కళ్ళు తెరిపించింది. కాకపోతే మీరు చేసింది ఇప్పుడు 75% సక్సెస్ అయినారు. 100% సక్సెస్ అవ్వాలంటే మీరు చేసిన పని మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒక మంచిగా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఆ కంప్లైంట్లో మంచి కంటెంట్ ఉండాలి, లేకపోతే కోర్టులో నిలబడాలి ఈ కంటెంట్ అనే యాంగిల్లో కనుక మీరు దీన్ని ప్రొజెక్ట్ చేయగలిగితే అప్పుడు మీరు డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. లేకపోయినట్లయితే ఒక డ్యామేజ్ జరుగుతుంది మీకు. రేపొద్దున వాళ్ళు డిఫేమేషన్ సూట్ ఫైల్ చేసినా, డ్యామేజెస్ సూట్ ఫైల్ చేసినా, మీరు కనుక సాక్ష్యాలు ప్రూవ్ చేయలేకపోతే వీళ్ళకి చాలా ధైర్యంగా ఉంది ఏమి చేయట్లేదు అని. అంటే నేను గ్యాప్ ఇచ్చింది ఏంటంటే, నాలాంటి అభాగ్యులు చాలా మంది నా దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని అడుగుతున్నారు, అక్క మేము కూడా ఇలా సఫర్ చేస్తాం, అక్క మేము కూడా చెప్పాలనుకుంటున్నాం ప్రపంచానికి అని. శ్రీరెడ్డి ఒకస్తే నోరు మూయించుదామని ట్రై చేశారు వాళ్ళు. సో మనం ఏం చేసినా బ్యాన్ చేసినా ఊరుకుంటుంది, తిట్టినా ఊరుకుంటుంది, కొట్టినా ఊరుకుంటుంది అనే తత్వంతో వాళ్ళు బిహేవ్ చేశారు ఇప్పుడు వరకు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రపంచానికి ఇలా నాలాంటి అవగిరాలు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి చూపించే క్రమంలో నేను కొంచెం మీడియాకి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళడంలో బిజీ ఉన్నాను. ఇట్స్ నాట్ మీన్ దట్ నా దగ్గర తుపాకీలు గుళ్ళు రెడీగా ఉన్నాయి. ఎప్పుడు పేర్చాలనుకుంటున్నానో నాకు తెలుసు. మీలాంటి మంచి అడ్వైజర్ అడ్వకేట్ నాతో ఉంటే నాకు న్యాయం జరుగుతుందని చాలా నమ్మకంగా ఉంది. నా నంబర్ స్క్రోల్ అవుతుంది టీవీ మీద ఇప్పుడు, ఆ నంబర్ నోట్ చేసుకొని మీరు కాల్ చేయండి నాకు. చేస్తే మీ దగ్గర ఎవిడెన్స్ ఫస్ట్ భద్రపరచడం అనేది మీ పర్సనల్ సెక్యూరిటీ కంటే అది ఇంపార్టెంట్. ఎవరు అన్నారు మీకు ప్రాణరక్షణ ఉందని, ప్రాణ భయం ఉందని? ఇప్పుడు ఆ ప్రాణ భయం కంటే ముందు భయం, నా భయం ఏంటంటే ఉన్న వీడియోలు ఎవడన్నా వచ్చి రాత్రి దొంగ చెతికిపోతాడేమో. మా ఆఫీస్లో అలాగే దొంగతనం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఉన్న ఎవిడెన్స్ మనం కాపాడుకోవాలి, దాన్ని జాగ్రత్తగా కోర్టుకి చేర్చాలి మనం. దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే చట్టాల్లో కూడా మార్పులు రావాలి సార్. లొసుగులు అవును ఉన్నాయి అని చెప్పి కొంతమంది అంటారు, మరి నాకు అంత క్లియర్. నేను అదే అన్నా, ఇప్పుడు నేను ఇప్పుడు అన్నది అదే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారని తెలుసు నాకు. తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ పాటికి అసలు పోలీసులు మీరు కంప్లైంట్ ఇవ్వకముందే మీరు ఇచ్చిన కెమెరాలో ఇచ్చినటువంటి ఆన్లైన్ ఏదైతే స్పీచ్ ఉందో దాన్ని బేసిస్ చేసుకొని ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ వాళ్ళ నాలెడ్జ్కి వచ్చినప్పుడు వాళ్ళే రిజిస్టర్ చేయాలి ఎఫ్ఐఆర్. సుమోటో రిజిస్టర్ చేయాలి. మన దేశంలో ఇంతవరకు అది రిజిస్టర్ కాలేదంటే ఈ పోలీసులు ఆ పెద్దల తలకాయలను ఏ రకంగా రక్షిస్తున్నారో మనకు తెలియదు, తెలుస్తుంది. కాబట్టి మీరు చెప్పినప్పుడు కూడా వారం రోజులు పడుతుంది అన్నప్పుడు నేను చాలా అన్హాపీగా ఫీల్ అయ్యానండి. అది వారం తప్పండి, అది వారం కాదు. కంప్లైంట్ చేసి ఇంత రేంజ్ లో ఒక అమ్మాయి మీద అటాక్ జరుగుతున్నప్పుడు, ఆ అమ్మాయి మెంటల్లీ స్ట్రెస్ అవుతున్నప్పుడు చట్టం మనకు ఉండే ఉపయోగం ఏంటండి? లేదు లేదు, జనాలకు ఏం ఇండికేషన్ పంపిస్తున్నాం మనం పోలీసుల త్రూ? మన దగ్గర మేము యాక్షన్ తీసుకుంటున్నాము, అమ్మాయిలకు మేము అండగా నిలుస్తాము అని చెప్పేసి ఒక ఇండికేషన్ పోలీసులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. కానీ అంత ఉదాసీనంగా నీరసంగా వర్క్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అవును, మన చట్టాలు ఇవన్నీ ఇప్పుడు ఉన్న ఎఫ్ఐఆర్ ప్రొసీజర్ అంతా క్రీమీ లేయర్ కండి. అది అదే కనుక బాలకృష్ణ కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఇంకో రకంగా ఉండేది పరిస్థితి మన దేశంలో. సో మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఉదాసీనంగా ఎందుకు పనిచేస్తున్నారో, లేదా మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఏమైనా? ఎందుకంటే యాక్చువల్గా మేడం పెట్టింది కూడా మా అసోసియేషన్ తరపున వాళ్ళ వైపు. మేడం మేడం నేను ఒక మాట చెప్తానండి, ఈ రోజున సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ముగ్గురు నలుగురు జస్టిస్లు ఎవరైతే ఉన్నారో ఆ జస్టిస్లకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి డైరెక్ట్ కాంటాక్ట్స్. మరి అలాంటి వాళ్ళ నేపథ్యంలో వాళ్ళ అడ్వైజర్ తోటి ఇక్కడ గవర్నమెంట్స్ నడుస్తున్నాయి. సార్ నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఒక అమ్మాయి మెంటల్ గా ఇంత స్ట్రెస్ అవుతున్నప్పుడు, థ్రెట్ ఫీల్ అవుతున్నప్పుడు 1 వీక్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్? అది చాలా తప్పండి. అది అది మన ఇది డీజీపీ గారికి సమయం అనేది ఉందా సార్? లేదు, అంటే వాళ్ళు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైం తీసుకోమన్నాడు సార్. ఓకే, ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇచ్చేసేయండి, దాని పేరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నా మీద దాడి జరిగింది. వీళ్ళు ఆన్లైన్ కంప్యూటర్స్ కదండి, అంత కంప్యూటర్ లో నేమ్ ఆఫ్ ద కంప్లైంట్ నేమ్. అది ఎప్పుడు జరిగింది అంటే 4 రోజుల క్రితం జరిగింది అని చెప్పాను అనుకోండి. 4 రోజుల క్రిందట ఎందుకు చేయలేదు? మరి నేను ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం తర్వాత అయినా నేను ఫైల్ చేసుకునే హక్కు నాకు, నైతిక హక్కు నాకు ఉంది. దానికి మళ్ళీ అది ఉదాసీనం ఎందుకు చేశారు అంటే
వాళ్లే వచ్చారు నాకు ఒట్లా బాగోకపోయినప్పుడు 108 ఎక్కించి అదంతా ట్రీట్మెంట్ చేయించింది కూడా హుమాయూన్ నగర్ పోలీసులే. కానీ వాళ్ళకి అవన్నీ గుర్తు రావట్లేదా, లేకపోతే ఏమైనా ప్రెషర్ ఉందా వాళ్ళు? ఇవన్నీ ప్రెషర్స్ తప్ప ఏం లేవు. కాకపోతే శ్రీరెడ్డి గారు లీగల్ గా ఎలా వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఒక కంప్లైంట్ ఏదో ఇచ్చి ఉంటుంది, మరి ఇచ్చిన కంప్లైంట్ కి వాళ్ళు ఏమైనా ఎక్నాలజ్మెంట్ ఇచ్చారా అండి? మీకు రిసీట్ ఇచ్చారా? జీడీ ఎంట్రీ చేస్తారు, రిసీట్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ గా ఇప్పుడు 41A నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపిస్తారు. 41 నోటీస్ ఇవ్వకముందు కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఆన్లైన్ లో పెట్టాలి, ఈమెకి ఫ్రీగా కాపీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి 41A నోటీసులు ఇచ్చి మరి ఏంటి సంగతి అనేది బేసిక్ ఇప్పుడు ఏమి ఈమె దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది, దానికి వాళ్ళు ఇది ఇవ్వాలి, సెక్షన్ 65B సర్టిఫికేట్ ఇవ్వాలి. అదే చెప్తున్నా, మెమరీ చిప్ ఉంటుంది, ఆ చిప్పు ఏ మొబైల్లో ఉన్నప్పుడు దాని చిప్ని వాడింది, దాని సైజ్ ఎంత, ఫైల్ పేరు ఏంటి, ఏ మొబైల్ పేరు ఏంటి, అది ఎవరి ఓనర్ ఎవరు, దాని బిల్ ఏంటి, ఇవన్నీ లెక్కలకు వస్తాయి. సెక్షన్ సార్ అది సెక్షన్ 65B ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. దాని ప్రకారంగా ఇవి కనుక పెద్దవాళ్లతో మనం పెట్టుకున్నప్పుడు మేడం, నేను ఒంటరి అమ్మాయిని పోరాడుతున్నప్పుడు చట్టపరంగా నాకు ఏ విధమైన రక్షణ వస్తుంది అండ్ పోలీసుల పరంగా ఏ విధమైన యాక్షన్స్ తీసుకుంటున్నారు అనేది ప్రజలు కూడా చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. మీకు బహుశా ఒక విషయం చెప్తానండి, మీకు ఒక విషయం చెప్తా, వాళ్ళు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఇస్తారో లేదో తెలియదు, కానీ మీరు ఆ మా అసోసియేషన్ మీద మీరు కూర్చోని ఇట్లా మీరు ఎప్పుడైతే ఈ హాఫ్ నేకెడ్గా కూర్చోని డిమాన్స్ట్రేట్ చేశారో దాని మీద ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది మీ మీద, ఒక ఎఫ్ఐఆర్ మిమ్మల్ని మీకు ఫస్ట్ నోటీస్ వస్తుంది 41A నోటీస్. మన వ్యవస్థ అలాగుందనమాట, ఎందుకంటే మీరు ఎట్లా పనిచేస్తున్నారో మా అసోసియేషన్ పెద్దలు కూడా అదే ప్రకారంగా వాళ్ళు ప్రెషర్ పెడతారు వీళ్ళ మీద, పోలీసుల మీద. మరి ఆమె చేసిన పనికి మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ ఇవ్వరని కదా. సో ఇవన్నీ ఆమెకి పాపం, ఈ టైం దాకా ఈమె మాట్లాడిన పద్ధతి చూస్తే మంచి లీగల్ అడ్వైజర్ ఎవరు లేరు. ఒకవేళ ముందుకొచ్చి నన్ను కాంటాక్ట్ చేస్తే నేను తప్పకుండా ఆమెకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఈ విషయాన్ని మనం అప్ టు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళాలి, అప్ టు మొత్తం కంప్లీట్గా దేశం మొత్తం ప్రజలకి మహిళలకి ఈ విషయం తెలియాలి. ఇప్పుడు కనుక ఎఫ్ఐఆర్ కాకపోతే దీని మీద కోర్టుకి అవకాశం ఉంది, నేను ఇప్పుడు ఇవ్వకపోతే ఎఫ్ఐఆర్ మనం ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి కోర్టులో వేసి కోర్టు ద్వారా దీన్ని రెఫర్ చేయించాల్సి వస్తుంది. అంతదాకా రాదండి, ఇష్యూ చాలా హైప్ ఇష్యూ కాబట్టి పోలీసులు డైరెక్ట్గా ఇస్తారు, ఇవ్వరని కాదు. కాకపోతే మరి ఏ కంప్లైంట్ రాయటంలో కూడా ఇప్పుడే ఫస్ట్ స్టేజ్లోనే మనం కరెక్ట్గా రాయాలి కంప్లైంట్, లేకపోతే ఏమైతుంది రేపు హైకోర్టులో వాళ్ళు క్వాష్ వేసుకుంటున్నారు అనుకోండి, 5 నిమిషాల్లో క్వాష్ అయిపోతుంది కేసు. ఉపయోగం ఏంటి, ఈరోజు కంప్లైంట్ ఇస్తాం రేపు స్టే తెచ్చుకుంటే ఎల్లుండి క్వాష్ అయిపోతుంది. రాయడం కూడా స్ట్రాంగ్, దాంట్లో మంచి స్ట్రాంగ్ రాయాలి. లీగల్గా ఎంతైతే మన కంటెంట్ ఉండాలో అంత కంటెంట్ ఉండాలి. విట్నెస్లు చాలా ఇంపార్టెంట్, ఎవరెవరు విట్నెస్ని మనం సైట్ చేస్తున్నాం. నేను ఒక కేసులో ఒకసారి నా మీద దాడి జరిగిన 2 విట్నెస్లు పెట్టా, అందులో 2 అవతలలో కొనేసుకున్నారు, ఏం లాభం నాకు? అలాంటి పరిస్థితి కూడా రావద్దు మనకి. మనకి నమ్మకమైన వాళ్ళు ఉంటేనే మనకి విట్నెస్లు పెట్టాలి. మనం మన విట్నెస్లే మనకి ఎగెనిస్ట్ గా రేపు పొద్దున కోర్టులో మాట్లాడితే మనం కేసు మీకు అంతా డాక్యుమెంటరీ ఎవిడెన్సే, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్సే మీ విట్నెస్లు. కాబట్టి మీ అంతవరకు ఆ ఎవిడెన్స్లు చాలా జాగ్రత్త పరచుకోవాలి. ఒకటి ఏమవుతుందంటే కొంతకాలం అయితే ఈ వైరస్ వచ్చేసి కూడా కంటెంట్ పోతుంది, అది దాన్ని చాలా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి మీరు కంటెంట్, ఎందుకంటే దాన్ని సీడీల్లో వేసేసి లీగల్గా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత మనం సర్టిఫికేట్ వేసి కోర్టులో డిపాజిట్ చేసామనుకోండి, శ్రీరెడ్డి గారు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టులో డిపాజిట్ చేసే ఫెసిలిటీ ఉందంట, మీరు లాయర్ గారిని అడిగి ఆ విషయాలు కూడా మీరు తెలుసుకొని మీరు ప్రొడ్యూస్ చేస్తే బెస్ట్ ఏమనిపిస్తుంది. దాని మీద కోర్టు స్టాంప్ పడిపోయింది అనుకోండి, ఇంకా కోర్టులో ఉంటుంది, ఎక్కడ మన ఏం ట్యాంపర్ చేయరు దాన్ని. అందుకని పోలీసులకి ఇచ్చే కంటే కూడా మనం డైరెక్ట్ కోర్టులో డిపాజిట్ చేసామన్నా, లేదా పోలీసుల దగ్గర నోటీస్ తీసుకొని నోటీస్కి రిప్లైగా మనం ఒక మీడియా వాళ్ళని తీసుకెళ్ళి దాంట్లో అందజేసిన చాలా బాగుంటుంది అది. తర్వాత ఏ రోజున సీడీ అందజేస్తాం, సీడీ కూడా వాళ్ళకి చూపించాలి, ప్లే చేసి చూపించాలి కంటెంట్ ఉందా లేదా. లేకపోతే ఏమంటారు, దీన్ని కోర్టులో వేసిన తర్వాత కోర్టులో జడ్జి గారి ముందు ప్లే చేయమంటే అందులో ఏముండదు, బ్లాంక్ ఉంటుంది. ఒక సినిమాలో కూడా ఇట్లాంటిది వచ్చింది కాబట్టి అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో ఇలాంటి వాటిలో ఆమె కనుక జాగ్రత్తగా ఉంటే ఇంకో 25% సక్సెస్ అవుతుంది. ఇది మొత్తం సినిమా ఇండస్ట్రీస్కి ఒక పెద్ద చెంపదెబ్బ, ఆమె సక్సెస్ అవుతుంది. కొన్ని మాత్రం మన జాగ్రత్తలు ఈ స్టేజ్లో తీసుకోవాలి, అవి తీసుకోవాలి. సలహాలు మాకు కంపల్సరీ అవసరం, అందుకని నేను ఆమె కాంటాక్ట్ చేస్తే కనుక ఐ విల్ ఫాలో అప్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇది మన ఈరోజున పరిస్థితి ఇట్లా ఉంది. మరి తర్వాత ఈ అత్యాచారాలకు సంబంధించి మరి 1 వీక్ అనేది చాలా దారుణం, ఇది 1 వీక్ మేము ఆలోచించి చెప్తామనేది. ఏదైనా కానీ ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షను సిఆర్పిసిలో ఏం చెప్తోంది, 154 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, నీకు ఏ ఇన్ఫర్మేషన్ ముందుగా వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసరు. సార్ సమయం అయిపోయింది, ఇప్పటికే ఇది నెక్స్ట్ మళ్ళీ మనం విచారం చేద్దాం. సో మొత్తం మీద
కళానిధి గారు కూడా ఇప్పటి వరకు చాలా మందికి సమాధానం ఇచ్చారు. కావాలంటే మీరు ఆ ల్యాండ్ లైన్ నెంబర్తో కాంటాక్ట్ చేసి సార్తో మాట్లాడొచ్చే అవకాశం ఉంది. అలాగనే శ్రీరెడ్డి విషయంలో కూడా ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి ఇక్కడ మార్పు రావడానికంటే 80 సంవత్సరాల చరిత్ర తిరిగి రాసింది. ఆమె చేసిన విధానం అంటే ఆమె వెళ్ళిన విధానం తప్పు రేటు చెప్పకపోయినప్పుడు కూడా మొత్తం మీద సంచలనానికి నాందిగా పలికింది. ఆమెకు కూడా అండగా ఉండటానికి కళానిధి గారు అన్ని రకాలుగా లీగల్ అడ్వైజర్గా నేను ఉంటానని చెప్పేసి ఆయన తన స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. ఇది ఈనాటి న్యాయ సలహాలు. వచ్చే వారు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. మీ న్యాయ సలహాల్లో మీకు న్యాయం జరిగే రకంగా సార్ ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ.